సెప్టెంబర్ ఆరు తర్వాత ఈ ఆరు రాశుల వారికి రాజయోగం పట్టనుంది వీరికి ఎనలేని డబ్బు వచ్చి పడుతుంది కోట్ల రూపాయలను సంపాదిస్తారు మరి ఆ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఆర్థికంగా బలపడతారు ముఖ్యమైన పనులు కొన్ని జాప్యమైనా కూడా పూర్తి చేస్తారు బంధువుల్ని కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంటి నిర్మాణ యత్నాలు పునః ప్రారంభిస్తారు వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండొచ్చు పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఇక ప్రారంభంలో అంటే నెల ప్రారంభంలో చూసుకుంటే ఆస్తి వివాదాలు అనారోగ్యం కనిపిస్తోంది పసుపు గులాబీ రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టకాన్ని పఠించండి మంచి జరుగుతుంది మిథున రాశి చేపట్టిన పనులు కొన్ని నెమ్మదిగా సాగుతాయి బంధువులతోటి స్వల్పంగా వివాదాలు నెలకొంటాయి ఆలయాలు సందర్శిస్తారు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు కనిపిస్తున్నాయి విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం లేదు ఆరోగ్యంపై శ్రద్ధను వహించండి స్నేహితుల నుంచి ఒత్తిడులు తప్పవు వ్యాపారస్తులకైతే సామాన్య లాభాలు ఉద్యోగస్తులకు విద్య నిర్వహణ ఇబ్బందికరంగా మారచ్చు కళారంగంలోని వారికి అవకాశాలు చేజారుతాయి అయితే మధ్యలో ధన వస్తు లాభాలు నూతన పరిచయాలు ఆకుపచ్చ గులాబీ రంగులు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం హనుమాన్ చాలీసాను పాటించండి సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ప్రముఖులతోటి పరిచయాలు ఆర్థికంగా గతం కంటే అనుకూలిస్తుంది ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది ఆస్తి వివాదాలు కొలిక్కొస్తాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పలుకుబడి పెరుగుతుంది సన్నిహితుల సూచనలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం పారిశ్రామిక వర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి వారం మధ్యలో అయితే అనుకోని ధన వ్యయం బంధువులతోటి తగాదాలు అనారోగ్యం గులాబీ ఆకుపచ్చ రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఆదిత్య హృదయాన్ని పఠించండి కన్యారాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు తరచూ తీర్థయాత్రలు కూడా చేస్తారు దూరపు బంధువుల్ని కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు ఆత్మీయులతోటి కష్టసుఖాలు పంచుకుంటారు స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు వ్యతిరేకుల్ని కూడా అనుకూలుగా మార్చుకుంటారు కొత్త కాంట్రాక్ట్లు లభిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలతో నిరుద్యోగుల ఉత్సాహం వ్యాపారస్తులకైతే ఊహించని లాభాలు దక్కచ్చు ఉద్యోగస్తులకు క్లిష్టమైన బాధ్యతల నుంచి విముక్తి రాజకీయ వర్గాలకు శుభవార్తలు అయితే వ్యయం ఆప్తులతోటి విభేదాలు ఉన్నాయి గులాబీ నేరేడు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం శివాష్టకాన్ని పఠించండి ధనస్సు రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం విద్యార్థులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి స్థిరాస్తి వృత్తి గృహం వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు మీ తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలందే సూచనలు ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది గులాబీ పసుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం శ్రీ గణేషు స్తోత్రాన్ని పాఠించండి మీనరాశి ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీకు అనుకూలంగా మలుచుకుంటారు నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది పలుకుబడి మరింత పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వాహన యోగం వ్యాపారస్తులకైతే వ్యూహాలు ఫలించి లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తగ్గచ్చు రాజకీయ వర్గాలకు అనుకూలమైన కాలం గులాబీ పసుపు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి మంచి జరుగుతుంది మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి